ఆనియన్ చికెన్ పకోడా ఈరోజు మన ఈజీ రెసిపీ వచ్చేసి ఇదేనండి చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా ట్రై చేయండి తప్పకుండా అలాగే చాలా తక్కువ టైం కూడా పడుతుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొకటి ఏమంటే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా బాటలో చికెన్ పకోడా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ చికెన్ ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఎటువంటి మసాలాలు కలపకుండా ప్లెయిన్ చికెన్ని ఇలా వన్ అవర్ తర్వాత బయటకు తీసి అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే పకోడాకి సరిపడా సాల్ట్ అది యాడ్ చేసుకోవాలి ఇందులోనే చిటికేడు పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి స్పైసినెస్ని బట్టి కారం అది యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి ఒకవేళ లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఇలా వన్ అవర్ పాటు చికెన్ని ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది డీప్ ఫ్రై అయిన తర్వాత చికెన్ పకోడా పీసెస్ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి అందుకని ఇప్పుడు ఈ చికెన్ని పది నుండి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత అదే చికెన్లోని వన్ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి పకోడా కోసం ఒక టేబుల్ స్పూన్ శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి చొప్పున పిండి అనేది యాడ్ చేసుకోవాలి బియ్యం పిండికి బదులుగా మీరు ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి శనగపిండి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే మెత్తటి పకోడాలా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది శనగపిండి వల్ల అందుకని వన్ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే పిండి ఇంకొంచెం పడుతుంది అనుకుంటే మరొక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు అంటే మనం గట్టి పకోడాకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అలాగా ఆనియన్ ముక్కలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఇలా సన్నగా కట్ చేసుకున్నారంటే ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటాయి ఇంకొక పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అది హీట్ చేసుకొని ఈ హీట్ అయిన ఆయిల్ ని వన్ టేబుల్ స్పూన్ ని మనం కలుపుకున్న ఈ పిండిలోని యాడ్ చేసుకోవాలి కాస్త చెయ్యి తడిచే విధంగా ఒక్క రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని కూడా కలుపుకొని దాన్ని కూడా మరొకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఆయిల్లో ఒక్కొక్క చికెన్ పీస్ ని ఆ మసాలాతో కలిపి ఆనియన్ పీసెస్ తో కలిపి నిదానంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పకోడాకి వచ్చేసి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా ఫ్లేమ్ ని కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కూడా నిదానంగా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా లెస్ ఆయిల్ పడుతుంది ఎందుకంటే శనగపిండి తక్కువ వేసుకున్నాము అలాగే వన్ అవర్ పాటు ముందుగా ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాం కాబట్టి పీసెస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి లెస్ ఆయిల్ లెస్ టైమ్ అలాగే ఎక్కువ టేస్టీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డిష్ డిష్గా స్నాక్ రెసిపీగా అయితే చాలా బాగుంటాయి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అమ్మ బాటలో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి